తనకు వ్యవసాయ శాఖను కేటాయించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలతో సీఎం కేసీఆర్ దేశానికే తోవ చూపించారన్నారు. ప్రాజెక్టులన్నీ పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా సంతోషంగా ఉంటారంటున్న మంత్రి నిరంజన్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ సీతారామరాజు ఫేస్ టు ఫేస్. అత్యంత కీలకమైన వ్యవసాయ సహకార అలాగే మార్కెటింగ్ శాఖలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి అప్పగించారు. మనతో పాటు మాట్లాడడానికి మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముందుగా శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలు. అత్యంత కీలకమైన శాఖలను ముఖ్యమంత్రి గారు మీకు అప్పగించారు, ఎలా అనిపిస్తుంది సార్? ఎట్లా ఈ బాధ్యతల నిర్వహణ ఎలా చేయబోతున్నారు? ముందుగా ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ శాఖ అప్పగించినందుకు నేను మనసు పెట్టి పనిచేస్తాను. నాకు ఇష్టమైనటువంటిది కూడా సబ్జెక్ట్ వ్యవసాయం కాబట్టి, వ్యక్తిగా ఇష్టమైనటువంటిది, బాధ్యతల పరంగా కూడా ఇష్టమైనటువంటిది కాబట్టి తప్పకుండా సంపూర్ణ న్యాయం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. సంతోషంగా ఉంది. ఆ రోజు వారి అడుగుజాడల్లో మొదటి జెండా పట్టినప్పుడు దాదాపు 19 ఏళ్ల క్రితం, అంటే 20 ఏళ్ల క్రితం సమాలోచనలు అయిన 6-7 మాసాలు, 7-8 మాసాల తర్వాత తెలంగాణ రాష్ట్రంతో ఆవిర్భావం నుంచి నేటిదాకా జరిగిన మొత్తం పరిణామాలలో తొలి రోజునే నిర్ణయం తీసుకొని ఒక ఉద్యమ సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడే, ఏ అంశాల మీద తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడవాలనుకున్నప్పుడు మొట్టమొదటి మాటనే మీ అందరికీ తెలుసు, నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల చుట్టే తెలంగాణ బతుకంతా, నీళ్ల మీదనే తెలంగాణ వ్యవసాయం అంతా. ఆ నీళ్ల కోసమే తెలంగాణ రైతుల గోస, నీళ్లు లేక కరెంటు గోస, ఇవన్నీ కళ్ళారా చూసిన వాళ్ళం, అనుభవించిన వాళ్ళం. అందుకే అత్యంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు, నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు నా దగ్గరికి క్లయింట్స్గా వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ మంది రైతులు కాబట్టి, చిన్నకారు, సన్నకారు, మధ్యతరగతి రైతులు కాబట్టి, ఈ రైతులు పడేటువంటి ఆ బాధల్ని అవి చూస్తున్నప్పుడు అత్యంత హృదయ విదారకంగా అనిపించేది. మనసు ఏ రోజుకి ఆ రోజు చెలిస్తూ ఉండేది. కానీ పరిష్కార మార్గాలు ఏంది అనేటువంటిది ఆలోచించినప్పుడు మేము అక్కడ దాకా అంత దూరం ఆలోచించే పరిస్థితి ఆనాడు లేదు మాకు. ఆ రోజు ఉండేటువంటి సమైక్య రాష్ట్ర రాజకీయాలలో అంతిమ పరిష్కారం ఏంది అనేది వచ్చి అక్కడ వచ్చి ఆగేవాళ్ళం ఇప్పుడు. సో మాలాగా ఆలోచన చేసేటువంటి అనేక మందికి ఒక తొలి దిక్సూచి ఎవరంటే కేసీఆర్ గారు. అంటే ఈ అన్నింటికీ పరిష్కారం తెలంగాణ స్వరాష్ట్రమే అయితే తప్ప పరిష్కారం లేదు అని ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చినాకనే ఈ ఉద్యమాన్ని ప్రారంభించి ముందు తీసుకొని పోయి విజయ తీరాలకు చేర్చాలన్న అంకితభావం, పట్టుదలతోన ఈ జరిగిన మొత్తం ప్రస్థానం అంతా మీకు తెలిసిందే. అందుకోసం అతి ఎక్కువగా రైతాంగ పక్షాన నిలబడి రైతుల కోసం పనిచేసి మాట్లాడినటువంటి వాళ్ళం తెలంగాణలో కాబట్టి, ఈ రైతుల కోసం వాళ్ళ పునర్నిర్మాణంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ వ్యవసాయాన్ని బలోపేతం చేసేటువంటి శాఖ, వ్యవసాయ శాఖ మరి రెండవసారి ప్రభుత్వం ఏర్పడినాక కేసీఆర్ గారు తన క్యాబినెట్లో నాకు అవకాశం కల్పించి వ్యవసాయ శాఖను, వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటువంటి ఇతర వ్యవసాయ సంబంధిత శాఖల్ని కలిపి నాకు అప్పగించడం అనేటువంటిది ఇదొక చాలా పెద్ద గౌరవంగా, చాలా వినమ్రంగా నేను స్వీకరిస్తున్నా. చాలా బాధ్యతాయుతమైనటువంటి ఈ బాధ్యతల్ని నిర్వర్తించడానికి సహచర మంత్రివర్గ సభ్యులు కానీ, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇతర పెద్దలు, ఎంపీలు కానీ, అదేవిధంగా వ్యవసాయ రంగంలో అనుభవం లేనటువంటి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు కానీ ఎప్పటికప్పుడు తీసుకొని రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ఉన్నతాధికారులతో పాటు ఫీల్డ్ మీద ఉండేటువంటి అధికారుల దాకా, ఉద్యోగుల దాకా అందరినీ సమన్వయపరిచి ఒక టీం లాగా అద్భుతమైనటువంటి టీం వర్క్ను ఎగ్జిబిట్ చేస్తాం, అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం, అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడతాం. ప్రధానంగా మనం చూస్తే ముఖ్యమంత్రి గారు గత 4.5 ఏళ్ల కాలంలో మనం చూసాం తెలంగాణ తొలి ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యతను వ్యవసాయ రంగానికి ఇచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని పథకాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, చారిత్రాత్మకమైన కార్యక్రమాలను కూడా అమలు చేశారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాధాన్యత లభించిందని భావించాలి, ఎలాంటి ఫలితాలు మనం సాధించిందని భావించాలి? అంటే మన అనుభవం ఏంటంటే, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రైతుది చాలా చేదు అనుభవం. అందరికీ అన్నం పెట్టేటువంటి రైతు, ఆరగాలం కష్టపడేటువంటి రైతు సమాజం దృష్టిలో చిన్నచూపుకు, న్యూనత గురైనటువంటి ఓ దుర్మార్గ పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన ఎక్కడి నుంచి ఎక్కడికి మన ప్రయాణం అంటే, ఒకరోజు మా చిన్నతనంలో ఆ రోజు ఉండేటువంటి ఏకైక లోన్ లెండింగ్ చేసేటువంటి సంస్థలు
సాహుకారుల తర్వాత వచ్చినటువంటి వ్యవస్థ అని చెప్పేది. ముందు సాహుకారులు ఉండేది గ్రామాల్లో, ఆ తర్వాత ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి తొలి లెండింగ్ వ్యవస్థ, రైతాంగానికి అవసరమైనటువంటి అప్పులు ఇచ్చేటువంటిది ఈ అంజుమన్ బ్యాంక్ అని ఉండేది, దాన్ని కోఆపరేటివ్ బ్యాంక్ అంటాం, ఉర్దూలో అంజుమన్ బ్యాంక్ అంటాం. ఈ అంజుమన్ బ్యాంకుల ద్వారా రైతాంగానికి రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది, సగటు రైతులకు, మధ్యతరగతి రైతులకు, చిన్న రైతులకంతా. ఈ అంజమన్ను తీసుకున్నటువంటి దాంట్లో కూడా కొంత అప్పు, ఆ అప్పులో కొంత ఫర్టిలైజర్ ఇచ్చేది, మిగతాది డబ్బులు ఇచ్చేది, 1,000 2,000 అప్పు తీసుకుంటే. కాలమై కడితే రైతు బతికినట్లు, కాలం కాకపోతే ఆ అప్పు కట్టలేక మరు సంవత్సరానికి అది వడ్డీ చక్రవడ్డీ అయ్యి రైతులు పడేటువంటి బాధ అంతింత కాదు. మా చిన్నతనంలో మేము గమనిస్తూ ఉంటుంది. అయితే ఆ రోజున్న పరిస్థితులలో ఈ ఇచ్చిన అప్పును వసూలు చేసుకోవడం కోసం సర్కార్ తరఫున కోఆపరేటివ్కు సంబంధించినటువంటి అధికారులు పాత జీపులు వేసుకొని ఇంట్ల ముందరు వచ్చి దర్వాజాలు కొట్టి అప్పు కోసం వచ్చి వాళ్ళు అట్లా దర్వాజాలు కొడుతుంటే రైతుల యొక్క గుండెల మీద కొట్టినట్లుండేది. సో ఆ రోజు నుంచి ఈ రోజు ఎక్కడికి వచ్చినాం మనం, కేసీఆర్ తలుపు కొట్టి ఇగో నీకు పెట్టుబడి ఇస్తున్నాను, వ్యవసాయం చేసుకో, నువ్వే రాజు అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంచి ఆత్మవిశ్వాసాన్ని కల్పించిన పరిస్థితులు వాళ్ళు ఉన్నాం. రాబోయేటువంటి రోజులలో తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యంత గౌరవప్రదమైనటువంటి మనిషి ఎవరంటే వ్యవసాయదారుడే అనే స్థితిని కేసీఆర్ తీసుకొస్తాడు మీరు చూడండి అని చెప్తున్నా ఛాలెంజెస్. కాబట్టి ఆ ఛాలెంజ్ని అమలు చేసే బాధ్యత ఇవాళ నాకు వచ్చింది. అనుక్షణం దానికోసం పరితపించి నేను పనిచేసేటువంటి ఆలోచనతో ఉన్నాను. ఉచిత కరెంటు కావచ్చు, సాగునీటికి సంబంధించి పెద్ద ఎత్తున కాళేశ్వరం వంటి ఫలితాలు, పాలమూరు రంగారెడ్డి దక్షిణ తెలంగాణకు వరప్రధాని లాంటి పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తయిన తర్వాత ఫలితాలు కూడా మనం చూడబోతున్నాం. భవిష్యత్తు ముఖ చిత్రం ఎట్లా ఉండబోతుంది వ్యవసాయానికి సంబంధించి మన రాష్ట్రంలో? కాళేశ్వరము మీరు అన్నట్లు డిండి పాలమూరు రంగారెడ్డి పూర్తయి 1,20,000 ఎకరాలు సాగులోకి వస్తే మనం దాన్ని ఊహించలేము. అసలు అది ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు అనేటువంటిది లెక్కేసుకోవడం కూడా కష్టం. అంత భారీ ఉత్పత్తులు వస్తాయి. ఈ వచ్చేటువంటి ఉత్పత్తులకు మనం వీలైనంత వరకు రైతు పెట్టుబడి ఆల్రెడీ ప్రభుత్వం ఇస్తుంది, ఇతరతర పెట్టుబడుల యొక్క ఖర్చును తగ్గిస్తూ రైతును ఏ సీజన్లో ఏది వేసుకోవాలో, ఏ ప్రాంతంలో ఏది ఉత్పాదకత ఎక్కువ వస్తుంది అనేటువంటి దాని మీద ఎక్కువ అవగాహన కల్పించాలి. ఉదాహరణకు మొక్కలు ఉన్నాయి, కరీంనగర్ జిల్లాలో వచ్చేటువంటి ఉత్పత్తి ఈల్డింగ్ మా మహబూబ్నగర్ జిల్లాలో రాదు, ఎంత మీరు పెట్టుబడి పెట్టినా. రేపు రాబోయేటువంటి రోజులలో ఈ క్రాప్ కాలనీలు అని ముఖ్యమంత్రి గారు చెప్పేది, వాటన్నింటినీ తూచా తప్పకుండా రైతాంగం పాటించాలంటే ఈ అవగాహన కల్పించాలి వాళ్ళకు. చాలా భారీ ఆలోచనలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి అయితే, ఎందుకంటే మేమందరం ఎట్లా రైతు కుటుంబాల నుంచి వచ్చినామో ఆయన మాకంటే ఇంకా ఎక్కువ వ్యవసాయంతో అనుబంధం ఉన్నటువంటి వారు. నర నరాన రైతు పట్ల, రైతు సంక్షేమం పట్ల, వ్యవసాయ రంగం పట్ల ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి ఆ అంకితభావం మేము దగ్గర నుంచి చూసిన వాళ్ళు. ఇలా తెలంగాణ తువ్వ చూపించింది భారతదేశానికి రైతు బంధు ద్వారా. రైతు బంధును మేము ప్రకటించిన నాడే ఆ రోజు మేము చర్చించుకున్నాం, ముఖ్యమంత్రి గారు చెప్పినారు భారతదేశం అనేటువంటిది కేంద్రంలో ఎవరు పరిపాలన చేసినా, ఏ పార్టీ ప్రభుత్వం పరిపాలన చేసినా ఈ పథకం ఒకసారి ప్రజల్లోకి వచ్చిందంటే ఢిల్లీ పాలకులు తెలంగాణ వైపు చూడక తప్పని ఒక అనివార్య పరిస్థితిని మనం క్రియేట్ చేసినాము. సో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా రైతు అజెండాగా కార్యక్రమాలు రేపు జరగాల్సి వస్తుంది. దట్ ఇస్ వాట్ వీ హావ్ అచీవ్డ్. ఇలా దేశం తెలంగాణ వైపు చూసి రైతు బంధును కేంద్ర ప్రభుత్వం మరో రూపంలో అమలు చేసేదానికి శ్రీకారం చుట్టింది మనం చూస్తున్నాం. ఇతర రాష్ట్రాలలో వాళ్ళు దీన్ని ఏ రకంగా అమలు చేయాలనేటువంటి దాని మీద ఉన్నారు, ఇతర రాష్ట్రాలు ఆల్రెడీ నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన వారి ఆలోచనల మేరకు ఏవైతే ఇవాళ ఒక తువ్వ చూపించినారో, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఇవాళ మనం ప్రవేశపెట్టినటువంటి రైతు సమన్వయ సమితి ఒక్కసారి క్రియాశీలం అయిపోతే అది కూడా తోవ చూపిస్తుంది దేశానికి. అంటే దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో అత్యధిక మంది ప్రజలకు ఇప్పటికీ వ్యవసాయమే జీవన విధానము, జీవన వృత్తి. అటువంటప్పుడు ఎక్కువ మందికి ఉపాధినిచ్చేటువంటి ఈ రంగాన్ని ఎంత ఎక్కువగా బలోపేతం చేస్తే, ఎంత దృఢంగా ఈ రంగాన్ని బలోపేతం చేస్తే ఈ భారతదేశంలో నిరుద్యోగ సమస్యను మనం అంత పరిష్కరించినట్లయితే, ఇది పాలకులకు ఉండాల్సినటువంటి ముందు చూపు. ఇంతకాలం అది లేకపోవడం ఒక విచారం, ఇప్పుడు ఆలోచన ఉండడం శ్రేయస్కరం. తెలంగాణకు ఆ విధంగా మనం తెలంగాణ ద్వారా మనం భారతదేశానికి గొప్ప తోవ చూపిస్తాం. అందుకే కేసీఆర్ రాజనీతికి మాత్రమే కాదు, ఆయన పరిపాలనా దక్షుడు మాత్రమే కాదు,
అందరి రాజకీయవేత్తలాగా రాజకీయవేత్త మాత్రమే కాదు, అందరి ముఖ్యమంత్రులాగా ముఖ్యమంత్రి మాత్రమే కాదు, వీటన్నింటికి మించి ఆయనకు దార్శనిక దృక్పథం కలిగినటువంటి సమకాలీన పరిస్థితుల్లో దేశంలో చాలా చాలా అసలు ఆయనకు ఆయన ఆలోచన విధానానికి ఆ వేవ్ లెంత్కు సరిపోయినటువంటి సమకాలీన రాజకీయవేత్తలు అయితే మాకు కనిపిస్తలేరు వాస్తవంగా. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశానికి అవసరమైనటువంటి నాయకత్వాన్ని అందించేటువంటి ఆలోచనలు వారికి ఉన్నాయి. అదే జరుగుతుంది రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఒక తెలంగాణ రైతు బాగుపడమే కాదు, భారతదేశ రైతు బాగుపడేది కూడా తెలంగాణకి వెళ్ళే అవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టీ న్యూస్ నుంచి మరోసారి మీకు శుభాకాంక్షలు సార్.